ఒకప్పుడు ఎవడైనా 1000 రూపాయల లంచం తీసుకుంటే నేను సీతక్కను విచ్చన్నను ఎమ్మెల్యేలుగా మండల పర్యటనకు పోయినప్పుడు కళ్ళల్లో చూసేందుకు భయపడేటోళ్ళు ఎవరైనా సర్పంచులు వచ్చి మాకు చెప్తే తాట తీసేటోళ్ళం ఇలా ఎమ్మెల్యేల కోసమే వసూళ్లు చేస్తున్నా ఎస్ఐలు ఎస్ఐలకు ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తే సార్ మీకు నెలకు పంపాలంటే నేను ఇవన్నీ వసూలు చేయాల్సిందిగా మీరు ఏం చెప్పకండి సార్ అని అంటూ ఎంతో మంది సర్పంచులు టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి నాకు చెప్పుకున్నారు సార్ నువ్వు ఒక్కసారైనా మాట్లాడవంటే నిన్నమన్న నాకు ఫోన్లు వస్తున్నాయి గ్రామాలలో అప్పా చెర్ర మాకు మనశాంతి వచ్చినట్టు సార్ ఇక మీరన్నా మా సమస్యలు మాట్లాడు అని కొన్ని మాట్లాడాయని నేను కాదు అంటున్నది టీఆర్ఎస్ లో గెలిచిన టీఆర్ఎస్ గులాబీ చెండ మోసిన సర్పంచులు ఎంపీటీసీలు చెప్పిన ఆవేదన నేను చెప్తున్నా ఇవాళ చచ్చిపోయిన సర్పంచుల లిస్టు తీయండి ఎవరు కూడా ప్రతిపక్ష నాయకుడికి సంబంధించిన వాడు లేడు ప్రధానంగా టీఆర్ఎస్ సర్పంచులే చచ్చిపోయింది వాళ్ళ కుటుంబాలు అనాథలైనాయి మరి ఇవాళ మంచి సంస్కృతి రావాలంటే ఈ విష సంస్కృతి పోవాలంటే మళ్ళీ సర్పంచులు ఎంపీటీసీలు కౌన్సిలర్లు కార్పొరేటర్లు జడ్పీటీసీలు ఎంపీపీలు ఆత్మ గౌరవంగా ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులం మేము ప్రజల కోసం పనిచేస్తాం మేమెళ్ళి ఏ అధికారినైనా తప్పు చేస్తే నిలదీస్తాం అనుకునే పరిస్థితి రావాలనా వద్దా టీఆర్ఎస్ సర్పంచ్ ఎంపీటీసీలారా ఆలోచన చేయండి ఈ దుర్మార్గమైన పరిస్థితులకు కేసీఆర్ కారణం కాదా టీఆర్ఎస్ ప్రభుత్వం కారణం కాదా మీరు ఆలోచన చేయండి ఇవాళ పరిస్థితులు పోవాలంటే ఈ విష సంస్కృతిని మొత్తం తీసుకొచ్చిన కేసీఆరే పోవాలి కేసీఆర్ పోతేనే ఈ విష సంస్కృతి పోతే ఇవాళ పంటకు పురుగు వాడితే ఎండ్రిన్ కొడతాం కొంత కానీ మొదలికే చీడ వాడితే మొదట్లకే తీసేస్తాం అవసరమైతే గుంత తవ్వి ఏర్ల కడికి తీసేస్తాం మన అందరం రైతులమే కదా చెట్టుకు చెదలు వస్తే కొమ్మల ఆకులు రాలితే అని ఉంటే మందు కొడతాం మొదలికే చెదలు వస్తే గుంత తవ్వి గుంతలకెళ్ళి తీసేసి ఆ చెట్టు తీసేసి కొత్త చెట్టు పెట్టుకుంటాం అవునా ఇది రైతు యొక్క లక్షణం భూమి యొక్క సహజ లక్షణం భూమి మీద పట్టున్న రైతులారా మీరు ఆలోచన చేయండి మన పంటకు చెదలు వస్తే మన పంట మీద ఒకవేళ మిడతల దండు దాడి చేయడానికి వస్తే మనం ఏం జాగ్రత్తలు తీసుకుంటాం అడవిలో మన పంట పొలాల మీద పచ్చని పైర్ల మీద అడవి పందులు దాడి చేస్తుంటే కరెంటు తీగలు అడ్డం కట్టి అడవి పందులను మన చేతికొచ్చే పంటను నాశనం చేయకుండా మనం జాగ్రత్త తీసుకుంటున్నాం మరి ఒక నాలుగు నెలలకోసారి వచ్చే పంట మీదనే అడవి పందులు దాడి చేస్తుంటే కంచేసి కరెంటు పెట్టి కాపాడుకునే మనం మన భవిష్యత్ తరాలు మన పిల్లలు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఏమిచ్చి కాపాడుకోవాలో మీరు ఒకసారి ఆలోచన చేయండి ఇవాళ గ్రామాలు బలంగా ఉంటేనే గ్రామీణ వ్యవస్థ నిజాయితీగా అవినీతి రహితంగా పరిపాలన జరిగినప్పుడే గ్రామాల అభివృద్ది జరుగుతుంది గ్రామాల అభివృద్ది జరగాలంటే సర్పంచులు ఎంపీటీసీలు పైరవికారులుగా కాదు ప్రజాప్రతినిధులుగా ఆత్మ గౌరవంతో బ్రతకాలి మా ఆడబిడ్డలు సర్పంచులు ఎంపీటీసీలు అయితే అధికారులు వాళ్ళ ఇంటికి వచ్చి అడిగి సమస్యలను పరిష్కరించే పరిస్థితి ఉండాలి ఇవాళ ఈ రాష్ట్రంలో ఇది ఉన్నదా నేను మళ్ళొక్కసారి అడుగుతున్నా మా కాంగ్రెస్ వాళ్ళను ఇతర పార్టీలను అడుగుతలేను ఈ మాట నేను టీఆర్ఎస్ వాళ్ళని అడుగుతున్నా మీరు ఆలోచన చేయండి మీరు ఇజ్జత్తుని బతుకుతుండ్రా ఈ ఇజ్జత్తు లేని బతికింది ఎంతకాలం ఇవాళ మీ ఎమ్మెల్యేల అవినీతి మీ నియోజకవర్గాల్లో ఎట్లుందో చూడండి ఈ ఎమ్మెల్యేల అవినీతి కేసీఆర్ కు తెలియదా ఈ మంత్రుల దోపిడీలు కేసీఆర్ దృష్టిలో లేవా ఇంతమంది ఇంటెలిజెన్స్ వాళ్ళని పెట్టిన విజ్జన్న ఫోన్లు ఎవరితో మాట్లాడిండో వింటాడు విజ్జన్న ఎవరిని కలిసిండో అంటాడు సీతక్క ప్రతి కదలిక నిఘా కేంద్రాలలో పెట్టి పరిశీలిస్తున్న కేసీఆర్ గారు ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి తతంగం ప్రజాప్రతినిధులు స్థానికంగా ఉండాల్సిన వాళ్ళు ప్రజాప్రతినిధులుగా కాకుండా పైరవికారులుగా మార్చిన నీ చరిత్ర నీకు తెలియదా కేసీఆర్ మరి ఇవన్నీ పోవాలి ఈ సంస్కృతి పోవాలి మళ్ళీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులకే గౌరవం ఉండెను తిరిగి ఆ గౌరవం రావాలంటే ఏం చేయాలో మీరు ఆలోచన చేయండి నేను వాళ్ళకే విజ్ఞప్తి చేస్తున్న మిత్రులారా మీరు ఆలోచన చేయండి
ఈ సమాజంలో తప్పిదాలను సర్దిద్దడానికి కేసీఆర్ మీద కొట్లాడడానికి మా విచ్చన్న సీతక్క నాలాంటి వాళ్ళం ఎంతో మంది ఇవాళ అహోరాత్రులు మేము కష్టపడతాం. కంటి మీద కునుకులు హై టెన్షన్ వైరుగా ఉండి తెలంగాణ 4 కోట్ల ప్రజల్ని కాపాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ తెలంగాణ బిడ్డల్ని కాపాడడానికి, తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఆదుకోవడానికి, తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇప్పించేటట్లు, పండించిన పంటకు రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చేటందుకు సర్పంచులు ఎంపీటీల ఆత్మగౌరవం పెరిగే విధంగా కొట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఆలోచన చేయండి.